కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కేంద్రంలోని ఆర్యవైశ్య సోదరులకు అండగా ఉంటానని ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ మాటకు విలువ ఇచ్చి మంత్రాలయం అభ్యర్థిగా బరిలో నిలిచిన తెల్లబండ్ల భీమయ్య గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కనక పరమేశ్వరి అమ్మవారి గుడి నిర్మాణం విషయం గతంలోనే తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనికి తోడు రాజకీయాల్లో ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు స్థానాల్లో కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం సంఘ సభ్యులు ఏసీ రాఘన్న ఆధ్వర్యంలో గజమాల వేసి సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ టి భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. కానీ పోయిందోరే అదే భీమయ్య గారికి మీ మద్దతు ఇచ్చినారు. ఈతూరు గారు మీరు మరీ మద్దతు ఇచ్చి భీమా సర్పంచ్ గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఇప్పుడు పవన్ అయితేనేమి, మరి నరసయ్యకుడు భీమయ్య అయితేనేమి, మా మాట మీద మా మాట గెలిపించి వాళ్ళు విత్తనాలు చేసుకున్నందుకు వాళ్ళకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే వడ్డే నారాయణ గారిని పోయి మా భీమరెడ్డి అడిగినాడు, కానీ ఆయన వినలేదు. ఆయన మన మనిషే, కానీ కొన్ని అధికార కారణాలు ఆయన ఏదో అనుకున్నాడు కావచ్చు. ఆయన కానీ మనలో ఒక మనిషే, కానీ ఇప్పుడు ఏదో జరిగిపోయింది. కానీ మీరందరూ సమైక్యంగా భీమాకి వెళ్ళడానికి కృషి చేసిన ఆరోగ్య సంఘ పెద్దలకు, మిగతా నాయకులకు, వేరే సంఘ నాయకులకు అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఎప్పుడు ఇలాగే సమైక్య కృషిగా చేస్తారో ఆరోగ్య సంఘ నాయకులకు కోరుతున్నాను. మీరంతా దయచేసి ఎల్లప్పుడూ మీకు మేము ఎప్పుడు అంతగా ఉంటామని మేము సభాముఖంగా తెలుపుతున్నా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర రండి, మేము చేసి పెడతాం. మీ ఏలాంటి పని అయినా కానీ మీకు మేము మాటిస్తున్నాం సభాముఖంగా. ఈరోజు మీరందరూ కలిసికట్టుగా ఈరోజు కృషి చేసి భీమాను మరొక గెలిపించినందుకు, రెండోసారి గెలిపించిన మరొకసారి ఉన్నాయని తెలుపుతున్నాను. భీమాను కానీ చెప్తున్నాను, నిన్న కానీ చెప్పాను, వాళ్ళ సంఘంలో గంగపుత్ర సంఘం సభలో కానీ అందరినీ కలుపుకొని, మా ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా మన వాళ్ళు అందరినీ కలుపుకొని చేసుకొని బాగా ముందుకు పోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మా సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభకు ఆహ్వానించిన పెద్దలకు